అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఊటీలో మూడవ రోజు జర్నీ. ఉదయము 9 కల్లా బయలుదేరాము రిసార్ట్ నుంచి. ఉదయాన్నే ఈ చెట్లు ఈ పూలు అంతా చాలా బాగా అనిపించింది. రిసార్ట్లో డ్రైవరు కారు కరెక్ట్గా 9 నుంచి 6 వరకే, అంటే మార్నింగ్ 9 నుంచి 6 వరకే వాళ్ళు వర్క్ చేస్తారు, 6 తర్వాత లేదని చెప్పారు. అంటే 6 నైట్ 6కి మొత్తం క్లోజ్ ఉంటుంది ఊటీలో. ఎక్కడ చూడు, మనం చూడాలన్నా ఏం చూసేదానికి ఉండదు. ఈ లోపలనే మొత్తం అన్నీ కవర్ చేసుకోవాలి. ఇలా వీడియో తీసుకుంటూ పోతుంటే ఎంతసేపు అయినా కనిపించదు. ఇవి కాటేజీ రూమ్లు, మొత్తం మంచు పడి నైట్ వర్షంగానే వచ్చింది. ఊటీలో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. కప్పలేసరిగా గొడుగు స్వెటర్స్ ఇవి మాత్రం ఖచ్చితంగా మనతోనే ఎక్కడికి వెళ్ళినా ఉండాలి. ఇవి పిల్లలు ఆడుకునే దానికి కానీ ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్గా ఈ ఉయ్యాల బాగుంది. ఇప్పుడు కొంచెము ఎండ తగులుతూ ఉంది. ఈ వాతావరణం కానీ విచిత్రంగా ఉంటుంది. అప్పుడే ఎండ ఉంటుంది, అంతలోపే వర్షం పడుతుంది. మేమున్నన్ని రోజులు మేము బయటికి వెళ్ళినప్పుడు వర్షం లేదు, రూమ్లో ఉన్నప్పుడే వర్షం వచ్చింది. అది మా లక్. లేకపోతే ప్రోగ్రామ్ అంతా ఇదైపోతుంది, మనం ఎక్కడా తిరగలేము వర్షం పడుతుంటే. నాకు మొక్కలంటే చాలా ఇష్టము. ఇందులో ప్రతి ఒక్క మొక్క అలాగే పూల కలర్స్ మొక్కలు మనకు దొరకనేటివి ఇక్కడ ఊటీలో ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించాయి వీటన్నిటిని చూసి. మేము రిసార్ట్లో టిఫిన్స్ కానీ ఉంటాయి. పర్ హెడ్ 300, చాలా రకాల టిఫిన్స్ అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ టిఫిన్ చేయకుండా బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. బయటికి వచ్చాము. ఊటీ అన్ని రిసార్ట్ పక్కనే మనకు అన్ని హోటల్స్ అన్నీ దొరుకుతాయి. మనకి బండి మీద దోశలు అవి కానీ దొరుకుతాయి, కాకపోతే చిన్న చిన్న రోడ్లు ఎక్కువ వెడల్పుగా ఉండవు. ఉదయం 9 కావడంతో మొత్తం అంతా జనాలు ట్రాఫిక్ ఇక్కడ ఉంది. సిటీ వ్యూ ఇలా ఉంది.
టిఫిన్ చేసాము. టిఫిన్ చాలా బాగుంది. ఇక్కడ ఇడ్లీ దోశ ఫేమస్ కదా, చాలా బాగున్నాయి. సాఫ్ట్గా బయలుదేరాము. ఈ ఫారెస్ట్కి వచ్చాము. పెనైట్రీ ఫారెస్ట్. ఇక్కడ చెట్లు మొత్తము ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి. అంటే వంకర టింకర్ లేకుండా అవి ఉంటాయి. ఎన్నో వేల సంవత్సరాల నాటి చెట్లు కానీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ షూటింగ్స్ అన్ని చాలా బాగా జరుగుతాయంట. మేము వెళ్ళినప్పుడు ఏ షూటింగ్స్ లేవు, కానీ ఇక్కడ షూటింగ్ బాగా జరుగుతాయి. దీనికి కిందికి మనం దిగి వెళ్ళాలి. దీనికి టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. బయట మొత్తము అడవిలాగా ఉన్నా సరే మనకు అన్నీ తినేదానికి టీలు కాఫీలు టిఫిన్స్ అన్నీ దొరుకుతాయి. చూసారా ఎలాగుందో? అసలు ఆకాశం కనిపించదు. ఈ చెట్లు ఏవే కానీ వంకర అనేది ఉండవు. మొత్తము లోయలాగా కిందికి దిగిపోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, డౌన్ దిగిపోవాలి. ఫోటోలు బాగా తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ. కొంచెం కాలు స్లిప్ అయినా కిందికి వెళ్ళిపోతాం అంతే. అంటే అలా ఉందన్నమాట ఏటవాలుగా. ఈ ఏటవాలుగా ఉన్నందుకే ఈ చెట్లు ఇలా వచ్చాయో అర్థం కాదు. కింద మొత్తం నేల మొత్తము ఈ చెట్టు వేర్లే ఉన్నాయి. దీనిపైన చూసారా పొరలు పొరలుగా. ఇవి సీజన్ బట్టి ఇప్పుడు ఆరెంజ్గా ఉన్నాయి. ఒక సీజన్లో రెడ్గా అట్లా కలర్స్ కలర్స్ మారుతాయంట దీని చెట్టు మీద ఉన్న పొరలు. ఇక్కడ చూడు ఫొటోస్, ఫొటోస్ వేర్లు కనిపిస్తున్నాయా? నేలలో మొత్తం వేర్లే. అయితే మనం నడవనీకి ఇదే సపోర్ట్ కానీ. ఇలా కిందికి దిగాలంటే మొత్తం జారుడుకుంటే అసలు అడుగు పెట్టలేమో అలా ఉంటుంది. ఇప్పుడు చూసారా ఎంత అందమైన లొకేషన్. ఎంత ఏటవాలుగా కొండ ఉందో అంత డౌన్లో ఇలా ఇక్కడ వాటరు ఇవెంత ఉంటాయి. ఇక్కడ ఎన్ని సినిమాలు బోల్డ్ తీశారు, హిందీ తెలుగు ఇవన్నీ చూడడానికి ఎంతో బాగుంది. ఇక్కడ బోటింగ్ ఇవంత ఏం లేదు. ఇలా చూసి ఫోటోలు వీడియోస్ తీసుకోవడానికి మీకు గుర్తొస్తుందా ఏ సినిమాలో ఇవి ఉన్నాయో? ఇప్పుడు మళ్ళా మనం పైకి, ఇప్పుడు కొండ దిగి కిందికి వచ్చాము, మళ్ళీ కొండ పైకి ఎక్కాలి. దిగేటప్పుడు అలాగే ఉంటుంది, ఎక్కేటప్పుడు అలాగే ఉంటుంది. ఊటీలో
చాలా ప్లేస్లు ఇలాగనే కొండ కిందికి పైకి ఎక్కాల్సి ఉంటుంది. కాళ్ళ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వారు ఇలా ఎక్కలేరు, పైనుంచి చూసుకోవడమే. ఇవన్నీ చూడాలంటే కింది డౌన్కి దిగాల్సిందే. ఇదే కాదు, అన్నీ ఇలాగే ఉంటాయి. అందరు పైకి ఎక్కి ఎలా వస్తున్నారో చూసారా? ఎంతో అందంగా ఉంది ఇక్కడ లొకేషన్. ఇది చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఫోటో షూటింగ్స్ అవి చేసుకోవచ్చు. చాలా ఎత్తులో ఉంటుంది. కింద జలపాతాలు, క్యారెట్, బీట్రూట్ తోటలు, అక్కడ తెల్లగా గొర్రె పిల్లలు. ఇది ఇక్కడ లొకేషన్. ఇక్కడ డ్యామ్ గాన్ ఉంది, చూసారు కదా. ఇక్కడ నుంచి బయలుదేరాము. అంటే ఊటీకి అంతా నీళ్ళ సరఫరా ఆ డ్యామ్ నుంచే అన్నమాట.
ఇప్పుడు ఇంకొక అందమైన ప్రదేశానికి వెళ్తున్నాము. ఇది ఇంకా చాలా బాగుంటుంది. లొకేషన్ బయట ఇలా ఉంటుంది. ఇక్కడ గుర్రాలు కానీ ఉన్నాయి చూడండి. ఇది కానీ సేమ్ అప్ డౌన్ కొండలు ఉండవలసిందే. కొంచెం దూరం వెళ్ళాలి. ఈ ప్లేస్ పేరు 8 మిలియన్ షూటింగ్ స్పాట్. ఇది చాలా బాగుంది. ఇక్కడ ఇవే చెట్లు. చెట్లు కొండలు కానీ మనం చూడవలసిన ప్లేస్లే. ఇవి బెస్ట్ ప్లేస్లు. ఇంకా చాలా ఉన్నాయి అందులో ఇవి. కానీ ఊటీకి వస్తే ఖచ్చితంగా మనం చూడాలి. ఇవి మళ్ళా చూడలేం కాబట్టి అందరూ ఓపిక చేసుకొని చూడాల్సిందే. ఇక్కడ గుర్రాలు ఎంత బాగున్నాయో. ఊటీ అంతా ఎక్కడ చూడు గుర్రాలు ఉన్నాయి. ఇక్కడ కోతులు కానీ బాగానే ఉన్నాయి. ఈ చెట్లు తీయాలంటే అసలు రావటం లేదు. అంత పొడుగు ఉన్నాయి ఇవి. కింద ఏమన్నా సూర్యుడు కనిపిస్తున్నాడా? కనిపించటం లేదు. అంత కవర్ అయిపోయి ఉన్నాయి. ఇలా ఉన్నాయి చూడండి. అసలు రోజా మూవీలో షూటింగ్స్ అన్నీ ఇక్కడే జరిగాయి. రోజా ఇంకా తమిళ్, హిందీలో ఇది ఇలాగే కిందికి పోవాలి. కొంచెం కిందికి పోతే ఇది ఒక అందమైన ప్రపంచము, అద్భుత లోకం అని చెప్పాలి.
ఇక్కడ లొకేషన్ ఈ విధానంగా ఉంటుంది. ఇప్పుడు మధ్యాహ్నము ఈ ప్లేస్ చూసేసరికి 12 అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలి. ఇప్పటికి 2 ప్లేసులు అయిపోయినాయి ఈరోజుకి. వీడియో ఎలా అనిపించింది అందరూ కామెంట్స్ రూపంలో తెలపండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. Thank you.